చిన్న వెనకడం చిన్న ఏలై ఆపేస్తాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కొంచెం సౌండ్ పెట్టాలి. రోడ్డు అవతల తాడేపల్లి చూడు అయ్యా సౌలిదు ఎక్కడా నువ్వు? రోడ్డు అవతల తాడేపల్లి, తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి, తాడికొండలో వరలరామయ్య. ఇక్కడ మాట్లాడే మాట తాడేపల్లిలో వినపడాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పేదవాడికి కూడు గుడ్డ నేడవాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా 73వ జన్మదిన ఉత్సవాన్ని జరుపుకున్నా మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒక పక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరో పక్క బాబు జగజ్జీవన్ మధ్యలో పూలే వీళ్ళందరినీ సమీకరించి ఈ వేదికను కూడా దానికి అనుకూలంగా అన్ని సామాజిక వర్గాల్ని నిలబెట్టి సామాజిక చైతన్య పాదయాత్రని దాదాపు 4 రోజులుగా జరిపిన మన ప్రీతమ నాయకుడు, మీ అందరి అభిమాన నాయకుడు, ఈ సభకు అధ్యక్షత వహించిన సోదరుడు శ్రావణ కుమార్ గారికి, వేదిక పైన ఉన్న ఎందరో మహానుభావులు వారందరికీ ఈనాటి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంచి మనిషి, పులిలాగా కనపడతాడు కానీ ఆయన మనస్సు చాలా వెన్న, ఆయన అన్న కింజరపు ఎర్రమనాయుడు గారు ఏ రకంగా ఆ రోజున మన తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో ప్రధాన పాత్ర పోషించారో ఆ రకంగా ఈ రోజున మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా శ్రీ కింజరపు లక్ష్మణ్ నాయుడు గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చేయటం చాలా సంతోషదాయకం అని చెప్పి తెలియజేస్తూ ఆహుతులైన మీ అందరికీ, పాత్రికేయ సోదరులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇది శ్రావణ్ కుమార్ సభ, చంద్రబాబు సభ. అర్థమైనట్టు చెప్తా, ఇది మాజీ శాసనసభ్యుడు, ఈ తాడికొండ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రావణ కుమార్ నిర్వహిస్తున్న సభ, లేకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్న సభ ఇంత కన్నుల పండుగ ఎక్కడ చూసినా కూడా జనం 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 జనంతో మమేకంగా ఈ సభను చూస్తే అయ్యా శ్రావణ్ కుమార్ గారు మీరేమనుకోకపోతే ఒక్కసారి ఇటు ముందుకు వస్తారా? ఏమనుకోకు జనాన్ని చూసిన తర్వాత, ఈ జనాన్ని చూసిన తర్వాత నేను దారిలో వస్తూ ఈ గ్రామంతో కూడా పసుపుమయమైన విధానాన్ని చూసిన తర్వాత నీ గెలుపును ఎవరు ఆపలేరని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. మీరు యోగే పంపిగా ఉండి, మీరు యోగే కార్యక్రమాలు చేస్తూ ఉండండి. ఇంతమంది ప్రజల ఆశీస్సులు, ఇంతమంది ప్రజల అభిమానం, ఇంతమంది ప్రజల గౌరవాన్ని పొందుతున్నా మీకు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు నిండుగా ఉంటాయి. ఈ నియోజకవర్గం మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని దీవిస్తుంది, మీకు ఆశీస్సులు అందజేస్తుందని చెప్పి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ప్లీజ్ నేను ఒక కాలం అయిపోయింది, అందరికి అర్థమైపోయింది. ఇక్కడ ఒక నిమిషం శ్రావణ నడ్డ తాడికొండ నియోజకవర్గం శ్రీదేవి గారు
మొన్నటి వరకు ఇక్కడ శాసనసభ్యురాలుగా ఉన్నారు. నేను కొన్ని విషయాలు చెబుతాను, మీరు అర్థం చేసుకోవాలి. బాబు ఆమె ఇప్పుడు ఆమె ఇప్పుడు సస్పెండ్ అయ్యారు పాపం, ఎక్కడో ఉన్నారు. దాని గురించి నేను మాట్లాడతాను. సస్పెన్షన్ అనేది ఉండే వినయ మంచి మాటలు చెబుతారండి. ఆమె సస్పెన్షన్ లో ఉన్నారు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు అది అప్రస్తుతం. నేను దాదాపు 2-3 నెలల క్రితం పార్టీ కార్యాలయంలో ఆ తమ్ముడు నా దగ్గరకు వస్తే, వయసులో పెద్దవాడిగా, నేను ఒక సూచన చేశాను. ఎస్సీ నియోజకవర్గం మంది తాడికోట ప్లీజ్ సీరియస్ ఇష్యూ. ఆమె ఎస్సీ శాసనసభ్యురాలు. మీరు ఆమె మీద అవకాశం వచ్చినప్పుడల్లా దాడి చేయాలి. ఆమెను స్పేర్ చేయొద్దు. ఆ పార్టీ అవినీతి పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తుంది. అవినీతి పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డికి ఆమె మద్దతుగా నిలిచింది. కనుక మీరు ఆమెను వదలొద్దని చెప్పి నేను అతన్ని అడిగితే అతను ఒకటే మాట చెప్పాడు, అన్న ఆమె ఎవరైనా సరే ఆమె మాలా మాదిగా ప్రస్తుతం నాకు ఒక దళిత మహిళ, ఒక దళిత మహిళ ఆమెను అవమానించడం నాకు ఇష్టం లేదని చెప్పిన మంచి వ్యక్తి శ్రావణ కుమార్ అని చెప్పి ఈ రోజున కులాలు కులాలు పోరాటం చేసుకుంటున్న ఈ రోజుల్లో కులాలు కులాలు కించపరిచేటట్టుగా మాట్లాడుకుంటున్న ఈ రోజులో తోటి మహిళ దళిత మహిళ నేను గౌరవిస్తాను ఆ అమ్మాయిని అని చెప్పిన మంచి నాయకుడు శ్రావణ కుమార్ అని చెప్పి కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నా. అందుకే ఆమె సంస్కారం మంచి సంస్కారవంతుడు, అతన్ని ఆశీర్వదించండి, దీవించండి తెలియజేస్తూ చివరిగా 2 నిమిషాలు నేను ముగిస్తాను. ఈనాడు మీరందరూ కూడా ఒక్క విషయాన్ని మీ మనసులో మీ హృదయాల్లో పదిలం చేసుకోవాలి. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా వెళ్ళిపోతాడు, అతను బెంగళూరు వెళ్ళిపోతాడు. ఎన్నికలో 32 ఎకరాల్లో హెలికాప్టర్లు కూడా దిగేటట్టుగా ఇల్లు కట్టుకున్నాడు మన డబ్బుతోటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల డబ్బుతోటి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి అతను మకాం మారుస్తాడు. ఇక్కడ ఉండడు, ఆంధ్రప్రదేశ్ లో ఉండడు, హైదరాబాద్ లో ఉండడు, బెంగళూరు వెళ్ళిపోయి ఎన్లంక రాజప్రసాద్ లో ఉంటాడు. కానీ మీరందరూ కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. శాసనసభ గౌరవ సభగా గతంలో పేరు తెచ్చుకున్న శాసనసభ గౌరవ సభగా మారింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఇది గౌరవ సభ, ఈ సభలో నేను ఉండను, ఇది గౌరవ సభగా మారిన రోజు మరలా ఈ సభలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మనందరం మద్దతు పలికి మరలా ఆయన్ని గెలిపించి శాసనసభను గౌరవ సభగా మార్చి చంద్రబాబు గారిని ఆ గౌరవ సభకు పంపాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నంబర్ 2 నందమూరి తారక రామారావు గారు, నలుగురు కూతురు ఆయనకి, 7 మగబిడ్డలు. మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరీదేవి గారు ఎప్పుడూ రాజకీయాల్లో ఆమె వెళ్ళి పెట్టలేదు, రాజకీయాల్లో ఆమె ఎప్పుడు తలదూర్చలేదు. ఏ ముఖ్యమంత్రి పనిచేయని రోజులు 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తే ఏనాడు ఆమె ఏళ్ళు పెట్టలేదు. ఆమెను కూడా నిందాపూర్వకంగా శాసనసభ సాక్షిగా ఇష్టం వచ్చినట్లుగా మనిషి మాట్లాడలేని రీతిలో, మృగాలు మాత్రమే మాట్లాడుకునే రీతిలో మాట్లాడి ఆమెను కూడా అవమానిస్తే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నేను కూడా ఉన్నా ప్రెస్ మాట్లాడుతూ, ప్రెస్ ముందు కూర్చొని భోరు భోరున విలపించాడు ఆయన. ఏడిపి విలపిస్తే ఉన్నామా, విలపిస్తే మన ఒక ప్రతిజ్ఞ చేయాలి, అందుకు మాట్లాడుతున్నా. విలపిస్తే ఎప్పుడు ముభావంగా ఉండే మనిషి, గంభీరంగా ఉండే మనిషి, ఆయన ముఖ కవళికలు మనకు తెలియకుండా ఉండే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున వలవల విలపిస్తే గుండె పిసికినట్టు అయిపోయింది, గుండె ధ్వలించిపోయింది. దానికి ప్రతీకారం తీసుకుంటారో లేదని అనుకున్నాను.
ప్రతీకారం ఈ అనంత పరుడైన జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి కూడా విఘ్నమైన మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆయన వెళ్ళకుండా ఆపి హైదరాబాద్ పంపిస్తారా దుర్మార్గులారా? తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్తే నేల మీద కూర్చోబెడతారా దుర్మార్గులారా? ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే విమానాన్ని ఆపి వెనక్కి పంపిస్తారా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన మీ బాబు సొత్త తల్లిని గౌరవించలేని దుర్మార్గుడా, తల్లికి జన్మనిన శుభాకాంక్షలు తెలియచేయలేని అసమర్థుడా, దరిద్రుడా, నీ ఒక కొడుకువా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ తల్లి ఏ పాపం చేసిందో, ఆ తండ్రి ఏ పాపం చేశాడో నీవు కొడుకు కప్పుతావని ఈ సభాముఖంగా నేను అంటున్నా. అదే నా తల్లి. నేను జన్మదిన శుభాకాంక్షలు పొద్దున్నే చెప్పకపోతే చెప్పు తీసుకొని కొట్టుతున్నాను. ఏమి పంపకరా నాది అని తెలుస్తుంది. అటువంటిది మహానుభావుల తండ్రి తల్లికి ట్రీట్ చేస్తారంట, అమ్మ శుభాకాంక్షలు అమ్మా నీ దొంపదగా వాటే సమయో ఏమి కొడుకు నువ్వు అట్లాగుండే. ఆ తల్లికి సొంత తల్లికి మేలు చేయని వాళ్ళు ఈ తల్లులకు మేలు చేస్తావా? వీళ్ళు నమ్ముతారా నేను అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అలాగే చెల్లి వేరేజోర్ సిస్టర్ షర్మిల ఎక్కడుంది? నీకోసం 3000 కిలోమీటర్లు మండుటెండలో పాదయాత్ర చేసిన మీ సిస్టర్ ఎక్కడుంది? సొంత చెల్లికి బొమ్మ పెట్టవు కానీ, సొంత చెల్లికి చీర సారే పెట్టలేవు కానీ మిగతా చెల్లెలకు పెడతావా? దుర్మార్గుడా, నీ మాట నమ్మరని తెలియచేస్తూ ఇంకా మాట్లాడాల్సి ఉన్న అన్న ఇంకా విషయాలు తెలియజేస్తారు కనుక మీరు ఆ బిడ్డను ఆశీర్వదించండి. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయండి అని కోరుతూ సెలవు. ధన్యవాదాలు.